తెలంగాణ రాష్ట్రంలోని క్రీడాకారులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడలలో రాణిస్తున్నారని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆంధ్ర మహిళా సభ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం స్పోర్ట్స్ డే నిర్వహించారు. ఓయు ఆంధ్ర మహిళా సభ క్యాంపస్లోని ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటేశ్వరరెడ్డి హాజరై వివిధ క్రీడా విభాగాలలో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మహిళలు క్రీడల్లో పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ కు క్రీడాకారులు పాల్గొనేందుకు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నెక్స్ట్ ఎన్సీసీ వాళ్ళు రెడీ ఉండండి. అండ్ ఐ వాంట్ టు మిస్, ఎందుకంటే నేను చైర్మన్ అయిన తర్వాత తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయిన తర్వాత సీన్ మీ ఇన్ ద న్యూస్ పేపర్స్ టీవీస్ లో చాలా యాక్టివ్ యాక్టివిటీ చేస్తా ఉన్నాము. కొత్త స్టేట్ లో చాలా మంది అబ్బాయిల కానీ అమ్మాయిల కానీ అవకాశాలు వస్తా ఉన్నాయి. బేసికల్ గా నేను చూస్తూ ఉంటే, నాకు నేను అసెస్ చేస్తూ ఉంటే 60% స్పోర్ట్స్ లో గర్ల్స్ వస్తున్నారని చెప్పని ఇలాంటి ఈ ఆంధ్రప్రదేశ్ సభ స్పోర్ట్స్ డే కు నేను తీసుకోవద్దని నాకు నేను డిటర్మైండ్ అయ్యి నా ఫ్రెండ్ కృష్ణ గారు కెనడాకి వచ్చారు, సార్ మీరు కూడా రావాలి, అమ్మాయిలకి మెసేజ్ ఇవ్వండి, పాపం అందరూ కూడా అమ్మాయిలు కష్టపడుతూ ఉంటారు, మరి నవడేసు మరి వాళ్ళకు కూడా మీరు ఏమన్నా కెనడాకు స్టడీ కూడా కానీ ఏమన్నా చెప్పండి మార్గం చెప్పి ఆయన అడ్రస్ ఇవ్వండి కూడా నేను